సో మన ఫిజిక్స్ లో బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్తున్నామండి, లేదండి మ్యాథమెటికల్ ఫిజిక్స్ అని కూడా అంటుంది. మ్యాథమెటికల్ ఫిజిక్స్ అని కూడా అంటాం. సో ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ కన్వర్షన్స్ తెలియాలండి. కన్వర్షన్ ఫ్యాక్టర్స్ కన్నా తెలియకపోతే మన ప్రాబ్లమ్స్ ఏమి చేయలేము. ఫస్ట్ మన నోట్స్లో ఇవి ఉండాలి. ఈ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటే మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు యూజ్ అవుతాయండి. సో ఖాళీ ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు ఇవి రివైండ్ చేసుకుంటూ ఉన్నట్లయితే సో మనకి ఈజీగా కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అన్నీ గుర్తుంటాయి. సో ఫస్ట్ వన్ ప్రిఫిక్సెస్, మా నోట్స్ నీట్గా రాసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ అడగనండి, మళ్ళీ చెప్తాను. ప్రిఫిక్సెస్, సో మనకు తెలుసున్నా సరే మళ్ళీ రాయనండి. ప్రిఫిక్సెస్, డెసి, 10⁻¹, సెంటీ, 10⁻², మిల్లీ, ఇది మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం, 10⁻³, మైక్రో, -6, నానో, 10⁻¹, పికో, 10⁻½. ఇంతవరకు తెలియాలి. ఇవి ప్రిఫిక్సెస్ పవర్లో నెగిటివ్లు వచ్చేటప్పుడు అండి. ఇది దాని నేము, పవర్ ఇండికేషన్ సింబల్, స్మాల్ డి, స్మాల్ సి, ఎం, యూ, ఎన్, పి అనేవి సింబల్స్ అండి. అదే పవర్లో ప్లస్లు వస్తే డెకా, 10⁻¹, సెకండ్ వన్ హెక్టో, 10⁻², కిలో, 10⁻³, మెగా, 10⁻⁶, గిగా, 10⁻⁹, టెరా, 10⁻½. మోస్ట్లీ రిపీటెడ్ యూస్ఫుల్ ప్రిఫిక్సెస్ అండి. సో ఇవి తెలియకపోతే మనం ప్రాబ్లం చేసినప్పుడు ఏమీ రావు. కన్వర్షన్ ఫ్యాక్టర్స్, ఫస్ట్ వన్ ప్రిఫిక్సెస్. ప్రిఫిక్సెస్ బాగా గుర్తుండాలి. మన నోట్స్లో స్టార్టింగ్లో రాసుకోవడం వల్ల అండి మనం ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి పేజీ టర్న్ చేసి చూడొచ్చు, గుర్తుండిపోతాయి. బై హార్ట్ చేయొద్దండి ఎవరో కూడా. నెంబర్ ఆఫ్ సైన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. మా ఆల్ ఆఫ్ ఈజ్ ఇట్ కంప్లీట్ అయ్యా. నెక్స్ట్ వన్ అండి, మాస్, మాస్
1 గ్రామ్. ఈజ్ ఈక్వల్ టు 10³ మిల్లీగ్రామ్. ఆర్ 10⁻³ కిలోగ్రామ్. వన్ మిల్లీగ్రామ్ 10⁻³ గ్రామ్ ఆర్ 10⁻⁶ కిలోగ్రామ్. వన్ కిలోగ్రామ్. సో 1 కిలోగ్రామ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు గ్రామ్స్ అయితే అండి 10³ గ్రామ్. ఇన్ కేస్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ మిల్లీగ్రామ్స్, 10⁻⁶ మిల్లీగ్రామ్. కన్వర్షన్ ఫ్యాక్టర్స్ మనకి ఎప్పుడు కూడా రిపీటెడ్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మాస్ గ్రామ్ నుంచి మిల్లీగ్రామ్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10³ తీసుకుంటాం. ఇన్ కేస్ అదే గ్రామ్స్ ని కిలోగ్రామ్స్ కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10⁻³. 1 మిల్లీగ్రామ్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు గ్రామ్స్ అయితే 10⁻³. 1 మిల్లీగ్రామ్ ఈజ్ కన్వర్ట్ ఇన్ టు కిలోగ్రామ్స్ అయితే 10⁻⁶. ఇన్ ద సేమ్ వే 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10³ గ్రామ్స్ ఆర్ 10⁻⁶ మిల్లీగ్రామ్స్. ద నెక్స్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఈజ్ లెంత్. నెక్స్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ లెంత్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ ఆర్ 10⁻²మీటర్స్. వన్ మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻¹ సెంటీమీటర్ ఆర్ 10⁻³మీటర్స్. వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² సెంటీమీటర్స్ ఆర్ 10³మిల్లీమీటర్స్. సో లెంత్ సెంటీమీటర్ నుంచి మిల్లీమీటర్లు మార్చాలంటే ఇంటూ 10 తీసుకుంటాం. 10⁻¹ అయినా నో ప్రాబ్లం. ఇన్ కేస్ సెంటీమీటర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్స్ ఇంటూ 10⁻², మిల్లీమీటర్స్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్స్ ఇంటూ 10⁻³, 1 మీటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సెంటీమీటర్ 10⁻². 1 మీటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మిల్లీమీటర్స్ 10³. నెక్స్ట్ అమ్మా 1 కిలోమీటర్ మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 10³ మీటర్. 1 యాంగ్స్ట్రామ్ 10⁻¹ మీటర్స్. 10⁻⁸ సెంటీమీటర్. వన్ మీటర్ 10⁻³ కిలోమీటర్స్. 1 మైక్రాన్ 10⁻⁶ మీటర్స్. 1 ఫెర్మి 10⁻¹⁵ మీటర్స్.
ఈరోజు రేపు అంతా బేసిక్స్ చెప్తానండి. బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పిన తర్వాత మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఈ బేసిక్స్ అన్నీ కూడా మనం ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు లేకపోతే రన్నింగ్ చాప్టర్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు యూజ్ అవుతుంది. ఆ పర్టికులర్ టైంలో ఒకసారి పేపర్ ఆన్ చేసి చూసుకుంటే 1 or 2 times మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీ గుర్తుండిపోతుంది. సో బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ మీకు మ్యాథమెటిక్స్లో వస్తాయండి. కన్వర్షన్ ఫ్యాక్టర్స్ కానీ బేసిక్ ఫార్ములాస్ అన్నీ మనకు మ్యాథమెటిక్స్లో వచ్చేవే ఉంటాయి. ఇవన్నీ మనకి ఫిజిక్స్లో యూజ్ అవుతాయి. అటు వరకు చెప్పుకుంటాం, దాన్ని మ్యాథమెటికల్ ఫిజిక్స్ అని కూడా అంటామని చెప్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఇప్పుడు చెప్తున్నది కంపల్సరిగా ఏదో ఒక చాప్టర్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం. లెంత్ కన్వర్షన్స్ అయిపోయినాయా? Yes, sir. వివేక్, ఈజ్ ఇట్ కంప్లీటెడ్? Yes, sir. వర్ష? Yes, sir. నేను చెప్పే క్లియర్గా వినపడుతుందండి మీకు వాయిస్? Yes, sir. నెక్స్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ టైం. టైం వన్ మినిట్ సెకండ్స్. వన్ అవర్ 60 minutes అండ్ 3600 seconds. వన్ డే 24 hours 1440 minutes. వన్ వీక్ 7 days 168 hours. వన్ మంత్ 4 weeks 30 days. వన్ ఇయర్ 12 months 52 weeks. వన్ డికేడ్ 10 years 120 months. వన్ సెంచురీ 10 decades 100 years.
బాగా యూస్ఫుల్ అని కన్వర్షన్. వన్ సెకండ్ 1/60 మినిట్స్. ఆర్ 1/3600 అవర్. 1 మినిట్ 1/60 అవర్. వన్ అవర్ 1/24. వన్ డే 8,64,00 సెకండ్స్. 1 సెకండ్ 1/8,64,00 డేస్. ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. మన కమింగ్ డేస్ లో ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ప్రీవియస్ గానే మనకు వచ్చేటువంటి మ్యాథమెటికల్ సంబంధించినటువంటి కన్వర్షన్స్ అన్ని రాసుకుంటున్నాం. ఇది మెయిన్ అండ్ మస్ట్ అండ్ షుడ్ అండ్. ఫిజిక్స్ లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి యూనిట్స్ ని కన్వర్ట్ చేసుకోవడం తెలియాలి. కన్వర్షన్ ఫ్యాక్టర్స్ తెలియకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం మన వల్ల కాదు. సో అందుకనే మనం ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్తున్నా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ లో యూజ్ అవుతాయి. లోగా రాసుకున్నామే అని అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. చాలా వరకు మీకు తెలిసినవి ఉంటాయంటే అవి మళ్ళీ మనం గుర్తు చేస్తున్నాం. మా ఏజ్ ఇట్ కంప్లీటెడ్? Yes, sir. నౌ ద నెక్స్ట్ కన్వర్షన్ ఏరియా. ఏరియా 1 మీటర్ స్క్వేర్ 10^4 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ 10^6 మిల్లీమీటర్ స్క్వేర్ ఆల్సో. వన్ సెంటీమీటర్ స్క్వేర్ 10^-4 మీటర్ స్క్వేర్ 10^2 మిల్లీమీటర్ స్క్వేర్. వన్ మిల్లీమీటర్ స్క్వేర్ 10^-2 సెంటీమీటర్ స్క్వేర్ 10^-6 మీటర్ స్క్వేర్. సింపుల్ కన్వర్షన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్వర్షన్స్. నౌ
నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాల్యూమ్. వాల్యూమ్ వన్ సెంటీమీటర్ క్యూబ్ 10³ మిల్లీమీటర్ క్యూబ్ అండ్ 10⁻⁶ మీటర్ క్యూబ్. వన్ మీటర్ క్యూబ్ 10⁶ సెంటీమీటర్ క్యూబ్ అండ్ 10⁹ మిల్లీమీటర్ క్యూబ్. వన్ మిల్లీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 10⁻³ సెంటీమీటర్ క్యూబ్ అండ్ 10⁻⁹ మీటర్ క్యూబ్. సో వాల్యూమ్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సిసి ఆర్ 10⁻³ మీటర్ క్యూబ్. వన్ సిసి వన్ సెంటీమీటర్ క్యూబ్ 10⁻⁶ మీటర్ క్యూబ్. వన్ మిల్లీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 లీటర్స్. వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. వన్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. The next conversion factor is velocity. Velocity 1 km/h. Is equal to 5/18 meter per second.
1 మీటర్ పర్ సెకండ్, 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇచ్చిన వాల్యూని ఇంటూ 5/18 చేసుకోవాలమ్మా. సో అప్పుడు మనకి కిలోమీటర్స్ లో ఉన్నటువంటి వెలాసిటీ మీటర్ పర్ సెకండ్ లోకి మారుతుంది. ఇన్ కేస్ మనకు ఆల్రెడీ డేటా మీటర్ పర్ సెకండ్స్ లోనే ఉంది, బట్ అది కిలోమీటర్ పర్ అవర్ లో కావాలి, ఇంటూ 18/5 తీసుకుంటాం. దిస్ వన్ ఆల్సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన ఫిజిక్స్ చెప్పాలి అంటే కైనమెటిక్స్ అనేది బేసిక్ ఫిజిక్స్ అండి. కైనమెటిక్స్ లో బిల్డింగ్ బ్లాక్స్ అని ఒక 5 ఉన్నాయి, ఆ 5 లో వెలాసిటీ కూడా వన్ ఆఫ్ ద వన్ అవుతుంది. ఇన్ కైనమెటిక్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ 5, ఆ 5 లో వెలాసిటీ కూడా ఒకటి అండి. నెక్స్ట్ వన్, ద నెక్స్ట్ కన్వర్షన్ ఫ్యాక్టర్ ఎనర్జీ. ఎనర్జీ వన్ జౌల్ ఇస్ ఈక్వల్ టు 10^7 ఎర్గ్. అలాగే 4.2 1 జౌల్ కదండి, ఇది 1/4.2 1/4.2 క్యాలరీ. 1 క్యాలరీ ఇస్ ఈక్వల్ టు 4.2 జౌల్. 1 క్యాలరీ ఇస్ ఈక్వల్ టు 4.2 జౌల్. 1 కిలో క్యాలరీ ఇస్ ఈక్వల్ టు 4,200 జౌల్స్. వన్ ఎర్గ్ ఇస్ ఈక్వల్ టు 10^-7 జౌల్. వన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్ ఈక్వల్ టు 1.6 × 10^-19 జౌల్స్. వన్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్, మా క్యాపిటల్ ఎం అంటే మెగా. 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్ ఈక్వల్ టు 1.6 × 10^-19 ఇంటూ మెగా అంటే 10^6 అండి. ఫైనల్లీ 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ 1.6 × 10^-13 జౌల్స్. 10^-13 జౌల్స్. వన్ కిలోవాట్ అవర్, మా KWH అంటే కిలోవాట్ అవర్ ఇస్ ఈక్వల్ టు 3.6 × 10^6 జౌల్స్. ORR 36 × 10^5 జౌల్స్. వన్ జౌల్ ఇస్ ఈక్వల్ టు 1/1
1.6 ఇంటూ 10⁻¹⁹ ఎలక్ట్రాన్ వోల్ట్, 1 జౌల్ ఇస్ ఈక్వల్ టు 1/3.6 ఇంటూ 10⁶ కిలోవాట్ అవర్. త్వరగా నోట్ చేసుకోవాలమ్మా, టైం అయిపోతుంది. రేపటి నుంచి షార్ప్ 9కి స్టార్ట్ చేస్తానండి.